నేను మహేష్ నామాని, పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మన శనివారం రాత్రి ఏదైతే క్యాంపస్ ఫెటర్నిటీ గ్రూప్ ఏదైతే ఒక స్క్రీనింగ్ డాక్యుమెంటరీ స్క్రీన్ చేయడం జరిగిందో, అది కంప్లీట్గా అబ్జెక్షనబుల్ వీడియో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నిషేధించడం జరిగినటువంటి వీడియోను బీబీసీ ఏదైతే ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసేసి భారత్ లోపల ఒక అనైచితిని చేయడం కలిగించడం కోసం ప్రయత్నం చేసింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. ఆ వీడియోని తీసుకొచ్చి ఈరోజు క్యాంపస్ లోపల ఒక వితౌట్ పర్మిషన్, ఎలాంటి పర్మిషన్ తీసుకున్నా దాన్ని స్క్రీన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన యూనివర్సిటీ అథారిటీస్ కావచ్చు, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాము, వీరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వీడియోస్ను స్క్రీన్ చేయడము, ఏదైతే విచ్ఛిన్నకరమైనటువంటి వీడియోలు, భారత్ నిషేధించినటువంటి వీడియోలు, ఏదైతే ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇలాంటి వాటిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు భారత్ లోపల భారత్ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే అగ్రగామిగా నిలబోతుంది, ఆర్థికంగా కూడా సమృద్ధిగా అయింది, సూపర్ పవర్గా ఎదుగుతున్న భారత్ చూడలేక బీబీసీ ఏదైతే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందో, దాన్ని 58 మంది మాజీ జడ్జీలు కూడా కంటెన్ చేస్తూ అసలు బీబీసీనే బ్యాన్ చేయాలి భారత్లో అని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. సో అలాంటిది ఈరోజు యూనివర్సిటీ లోపల ఈ యూనివర్సిటీ లోపల ఉంటూ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాంపస్ ఫెటర్నిటీ వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ పైన వాళ్ళ మోటో ఏంది, దీనిపైన ఫుల్లీగా ఎంక్వైరీ జరగాలి. అసలు వాళ్ళ మోటో ఏంది, కేవలం ఈ వీడియోని ప్రొజెక్ట్ చేయడమేనా, దీని తర్వాత ఇంకేమైనా యాక్టివిటీ చేయాలనుకున్నారా? సో దీనిపైన ప్రభుత్వము లేదా పోలీసులు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.